ఎక్కడో ఒక ఆంధ్ర తెలంగాణ గొడవ ఒక దళితుడు ఒక రైతు చనిపోతే ఒక చిన్న రైతు కూలి చనిపోయాడు నా తోటలో ఒకరోజు నాతో పాటు పనిచేసేవాడు చాలా రోజులుగా పాప ఒక రోజు ఆయన రాలేదు కూలికి ఎందుకు నేను వెళ్తే వాళ్ళ మనవాడు వచ్చాడు ఏమైందంటే సార్ మా తాత చనిపోయాడు వెళ్ళాను నేను వాళ్ళ ఇంటికి వెళ్తే పాపం చనిపోయాడు మరి ఎందుకు ఇంకా పూడ్చిపెట్టండి అంటే లేదు సార్ ఇక్కడ మనకు ఒప్పుకోవట్లేదు అంటే ఉండేది హైదరాబాద్ దగ్గర ఏంటంటే మీరు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉండకూడదు ఇక్కడ పూడ్చి పెట్టడానికి మీ స్థలం ఇవ్వాలి సార్ తర్వాత మన నా స్నేహితులు కానీ మిగతా వాళ్ళ తెలంగాణ వాళ్ళు కాబట్టి చెప్పగానే తప్పని చేశారు అది పెద్ద ఇష్యూ కాల నాకు ఏమనిపించిందంటే ఒకడెవడో పాలసీ చేస్తాడు అధికారంలో కూర్చున్నవాడు దశాబ్దాల క్రితం వాడు పాటించడు వాడు చేసే తప్పులకి అది ఎక్కడికి వచ్చిందో చూడండి ఒక సామాన్యమైన దళిత రైతు కూలీకి శవం పూడ్చిపెట్టలేని పరిస్థితికి వచ్చింది అంటే మళ్ళీ దానికి మళ్ళీ నాలాంటి పది మంది తెలిసినోడో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడో కావాలా ఈ భూమి మీద పుట్టి ఈ భూమిలో చనిపోవడానికి పూడ్చిపెట్టడానికి దానికి కూడా ఇన్ఫ్లుయెన్స్ కావాలా అంటే అంత దిగజారిపోయింది నా కోపం వచ్చింది ఆ రోజున అందుకు నాకు బాధ కలిగింది అంటే ఎవరెవరో చేసిన తప్పులకి ఎవరెవరో చేసిన పాలసీలకి మీరు నిర్లక్ష్యం చేశారు మీరు పెద్ద మనుషులు ఒప్పందం పెట్టుకున్నారు మీరు శ్రీ బాగా ఒప్పందాలు అన్నారు మీరు పాటించలేదు మీరు చేసిన తప్పులకి ఈ రోజున ఎవరు ఇబ్బంది పడతారు ఈ జనరేషన్ ఇబ్బంది పడుతుంది ఇప్పుడు విద్యార్థి ఇప్పుడు మీరు అరవై తొమ్మిదిలో చేసిన తప్పులకి ఇప్పుడున్న పంతొమ్మిది వేల కుర్రోడికి ఆ ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధం ఏంటి అంటే మీరు చేసిన తప్పులు సో ఇవన్నీ ఎవరో ఒకళ్ళు చాలా బలంగా మాట్లాడకపోతే చాలా బలంగా నిలదీగిపోతే ఈ రాజకీయ వ్యవస్థ ఇలాగే నిర్వీర్యం అయిపోద్ది అసలు పడే కొద్దీ ఎక్కి తొక్కేవాళ్ళు తప్ప తిరిగి అసలు పట్టుకొని ఎంటిపైన అడిగే వ్యవస్థ కావాలి రాజకీయ వ్యవస్థ చైతన్యం కావాలి అందుకు నేను జనసేన పెట్టాను అందుకు ముందుకు వచ్చాను మీ ముందుకు